హరే కృష్ణ. సంతోష్ కూర్చోండి. నిన్న ప్రసాదాలు ఎవరికి అందలేదు? వాళ్ళు రండి. నిన్న ప్రసాదాలు అందరి వాళ్ళు రండి. నిన్న జగన్నాథ్ స్వామి బ్లెస్సింగ్ అందిన వాళ్ళు. నిన్న ఏకాదశి పేపర్లు ఎవరికి రాలేదు? మంచం పేరేంటి? పూర్వం నొరక మంచం కదా ఇది, అవునా? ఈ నొరక మంచం మీద నేను మా అమ్మమ్మతో పడుకుని వెన్నెల్లో కథలు చెప్పేది. ఇప్పుడు అమ్మమ్మలు ఎక్కడున్నారు? కథలు ఎక్కడున్నాయి? అంత బొడ్డది కూడా చెల్లట్టుకుని ఇక్కడ ఇల్లు నొక్కేస్తున్నాను. నువ్వు చూస్తున్నాను, నిన్నేమనలేదురా నేను. నిన్నేమన్నా అన్నానా నేను? నువ్వు బంగారు తల్లివి, నువ్వు చెల్లైనా వాడకమ్మా. చెల్ల వాడతావు నువ్వు? చెల్ల వాడదు. అర్థమైంది? ఏమర్థమైంది నీకు? వద్దు, చెల్ల ఏం వాడకు. ఇంత పుట్టడానికి మీరు చెల్ల ఇచ్చారా? ఇంకా అది టిక్కు టిక్కు అని నొక్కి అది బాబుతే చంపేస్తుంది. ఏంటర్థమైంది? బాగు తిన్నావా నువ్వు? పాలు తాగేవా? ఏం పేరు నీ పేరు? నమశ్రీ. నమశ్రీ అనే పేరు. బంగారు సరేనా? అర్జుడు నాన్న కూడా తీసు. అక్కడ చూడు, కూడా చూడు. కబుర్లు చెప్పి బాయ్. సో పిల్లలకి ఏది నేర్పిస్తే అదే వస్తుంది. మనం భూమిలో విత్తనం ఏమేస్తే అదే మొలకెచ్చినట్టుగా ఏది మనం నేర్పిస్తే అదే వస్తుంది. పొద్దున్న లేవగానే పిల్లలకి స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం, దేవుడికి కొంచెం జపం చేయడం, శ్లోకం చెప్పడం, తులసి ఉంటే తులసి చుట్టూ తిరగడం, గుడి ఉంటే గుడికి వెళ్ళడం, ఇలాంటి లక్షణాలు మనం ఇస్తే లక్షలు ఇవ్వక్కర్లేదు. అర్థమైందా? పిల్లల దగ్గర వాయిస్ వినకూడదు. ఇక్కడ ఓకే. కాబట్టి మంచి లక్షణాలను పిల్లలకి ఇవ్వడమే అమ్మా నాన్న చేయాల్సిన పని తప్ప లక్షలు ఇవ్వడం కాదు. కానీ ఇప్పుడు అమ్మా నాన్న ఏమనుకుంటున్నారు? అక్కడ ఫ్లాట్ ఇచ్చాను, ఇక్కడేమో పొలం ఇచ్చాను, అక్కడ బంగారం ఉంది, అది ఇస్తే చాలు, మా అబ్బాయి సెటిల్ అయిపోయినట్టే, మా అమ్మాయి సెటిల్ అయిపోయినట్టే అని లెక్కలేసుకుంది కాదు. మీరు సంస్కారం ఇవ్వకుండా సంపదనిస్తే సంస్కారం లేనందువలన వాళ్ళు సంపదను నాశనం చేసి, మీరు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నో చేస్తే కూడా వాళ్ళు ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్నారు. వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులు కాదే, కానీ బుద్ధి లేని తల్లిదండ్రులు. పిల్లలకి క్వాలిటీస్ ఇవ్వాలి. మీరు లవకుశ సినిమా చూశారు కదా, రాముని ఎదిరిస్తారా లేదా లవకుశుడు? అసలు రాముని అంతంత మాటలు అంటుంటే లవకుశుడు ప్రాణం పోతుంటుంది, ఎదిరించేస్తారు. కానీ హనుమంతుడు వచ్చి ఏమంటాడు? హనుమంతుడు ఏమంటాడు? వజ్రం వజ్రేణ అంటాడు. వజ్రం చెక్కాన్ని చేయించి ఇంకో వజ్రం కావాలి. సింహం కలిపిన ఎవరు పడితే సింహమే పడుతుంది కదా. అలాగా రాముడి దగ్గర ఆ పౌరుషం ఉంది కాబట్టి, ఆ క్షాత్రం ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాముడు తగ్గ కొడుకులు వాళ్ళు కదా. ఎప్పుడైనా చూడండి, మన దగ్గర మంచి లక్షణాలు లేకపోతే భగవంతుడు సపోర్ట్ చేయడు. అర్థమైందా? రావణాసుడు గొప్ప భక్తుడా కాదా? రోజు బోల్డంత శివ పూజ చేసేవాడు కదా, మరి శివుడు రక్షించాడా? రావణాసురుడిని శివుడు రక్షించాడా? ఏ ఎందుకు రక్షించాలి చెప్పండి. ఆయన రావణుడు ఏ వైపున ఉన్నాడు? అధర్మం వైపున ఉన్నాడు. పూజ చేసినంత మాత్రం రక్షించేస్తే అతను దేవుడు కాదు.
వాడి దగ్గర గుణాలు ఉన్నాయా సద్గుణాలు ఉన్నాయా లేవా చూడాలి. కానీ ఈ అల్లెలో ఈ మతం ఉంది కదా, వాళ్ళకి గుణాలతో సంబంధం లేదు. నువ్వు మా ఓడి నమ్మాలి. రాత్రి కూడా వాడెవడో మెసేజ్ పెట్టి ఏంటి యేసు రక్తం తాగాలంట, యేసు మాంసం తినాలి, ఆ రక్తం పాపాలు పరిహారం చేసుకుందండి. అంటే ట్యాంకులు ఏమో పెట్టుకున్నావాడా, నాకు అర్థం కాదు. వాటర్ ట్యాంక్ మాది బ్లడ్ ట్యాంకులు ఏమో పెట్టుకున్నావు, రక్తం ఏంటో నీ పిల్లకూడదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది అది, ఆ రోగానికి విరుగుడు ఏంటి, పత్యం ప్లస్ మెడిసిన్. వీడు పత్యం ఫాలో అవడు, అటువైంది తినేస్తాడు, మెడిసిన్ వేసుకోడు, రోగం తగ్గుతా అవునా. మనకేం చెప్పారంటే పత్యము మన యొక్క లక్షణాలు మార్చుకోమని చెప్పారు. ఒక వ్యక్తికి మనశ్శాంతి లేదు, నేను అడిగాను ఏమన్నా నీకేమైనా అలవాట్లు ఉన్నాయా, ఉన్నాయి. ఏం అలవాట్లు, రోజు మందు కొడతాడు, క్యాబ్ డ్రైవరే, ఓలా క్యాబ్ అయ్యి ఉంటాయి కదా, ఉన్న హైదరాబాద్ గురుగారు మనశ్శాంతి లేదని. మనశ్శాంతి ఎలా ఉంది, నీ అలవాట్లను బట్టి నీ గుణగణాలను బట్టి మనశ్శాంతి వస్తుంది. తాగేస్తావు, తాగేసి ఏం చేస్తావు, రాత్రిపూట ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ కొడతాడు, ఆవిడ బాధపడుతుంది. మరి అలా బాధపడితే ఆ ఉసురు నిన్ను కొట్టదా, అవునా కదా. మన శాస్త్రాలు కొన్ని భిన్నంగా చెబుతూ ఉంటాయి, మనం గ్రహించాలి. మన శాస్త్రాల్లోనూ మాట చెప్పారు, ఏం చెప్పారు, స్త్రీ బుద్ధి ప్రళయాంతగా అన్నారు, స్త్రీ బుద్ధి ప్రమాదం అని చెప్పారు కొన్ని చోట్ల. అదే శాస్త్రం ఏం చెప్పింది, ఎత్ర నారిస్తు పూజంతే తత్ర రమంతి దేవత, స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవత ఉంటారు అన్నారు. రెండు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా రెండు అవసరమైనవి. అంటే ఏంటి, స్త్రీ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి, ఎప్పుడు సక్సెస్ అయినట్టు, పుట్టినప్పుడు 25, పెద్ద మనిషి అయితే 50, పెళ్ళి అయితే 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేకపోతే 90. మంచి తల్లి అంటే ఏమిటి, ఇప్పుడు సుప్రభాతం చెప్తామా తిరుమలలో, స్టార్టింగ్ ఏంటి చెప్పండి, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉచ్ఛిష్ట నరశార్దూల కర్తవ్యం దైవాగ్నికం, అవునా. ఫస్ట్ ఎవరి పేరు వచ్చింది, ఆ కౌశల్య పేరు మనం చెప్పుకునేలా చేసిన వాడెవరు, రాముడు. ఎందుకని, రాముడి యొక్క గుణగణాలు అటువంటివి, రాముడిని ఏమంటాం సకల గుణాభిరామ, అవునా. రాముడు పొడుగ్గా ఉన్నాడనా, ధనం పెట్టేది మనం, అందంగా ఉన్నాడనా, అది ఒకటే కాదు గుణాలు. అందుకని మీరు పరిశీలన చేయండి, లాల్ బహదూర్ శాస్త్రి ఎంత పొడుగుంటాడు, పుట్టాయన. శివాజీ కూడా 5 చిల్లరే, మా ప్రభుపాద వారు 5 చిల్లరే,